భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సుదీర్ఘ టెన్నిస్ కెరీర్కు ఘనంగా వేడుకోలు పలికింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ మ్యాచ్లో విజయం సాధించింది. ఆట అనంతరం భావోద్వేగానికి గురైన సానియా, 20 ఏళ్ల క్రితం ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ ప్రారంభించాను, అక్కడే ఫేర్వెల్ మ్యాచ్ ఆడడం మర్చిపోలేని అనుభూతి అని కన్నీరు పెట్టుకుంది. సానియా చివరి మ్యాచ్ చూసేందుకు సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ ఘనంగా ముగిసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ మ్యాచ్లో బోపన్నతో కలిసి ఆడిన సానియా, ఇవాన్ డోడిక్, మ్యాటిక్ సాంట్స్ జోడీపై చివరి మ్యాచ్లో విజయం సాధించింది. సింగిల్స్లో రోహన్ బోపన్నతో తలపడిన సానియా డబుల్స్లో బోపన్నతో కలిసి ఇవాన్ డోడిక్, మ్యాటిక్ సాంట్స్ ను ఢీకొట్టింది. ఫేర్వెల్ మ్యాచ్కు ముందు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కలిసి సానియా టెన్నిస్ ప్రాక్టీస్ ఆట ఆడింది. సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ చూసేందుకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. దేశంలోని ఎంతో మంది తల్లిదండ్రులు, కొన్ని తరాలకు స్ఫూర్తి నింపిన వ్యక్తి సానియా మీర్జా అని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సానియా మీర్జా గారు తన క్రీడా ప్రయాణాన్ని ఇదే స్టేడియంలో 22 ఏళ్ల కింద ప్రారంభించి ఈరోజు ఇక్కడే మరి చివరి మ్యాచ్ ఆడడం అనేది అందరికీ గర్వకారణం. క్రీడా రంగంలో హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టి భారతదేశంలో ఎంతో మంది యువతులకి, ఎంతో మంది తల్లిదండ్రులకి ఒక ఆదర్శంగా నిలిచి అద్భుతంగా కొన్ని తరాలను ఉత్తేజితులు చేసి ఇన్స్పైర్ చేసిన సానియా మీర్జా గారు ఈరోజు తన కెరీర్ని ముగించడం ఒకవైపు బాధగా అనిపించినప్పటికీ, మరి తను భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీతో, భారతదేశంలోని క్రీడా సంస్థలతో కలిసిమెలిసి పనిచేసి భవిష్యత్తులో కూడా మరింత మంది ఛాంపియన్లు మన దేశం నుండి రావడానికి నేను కూడా కృషి చేస్తానన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐ కాంప్లిమెంట్ హర్ ఆన్ స్టెల్లర్ కెరీర్, ఆన్ బ్రేకింగ్ సో మెనీ స్టీరియోటైప్స్, ఆన్ గివింగ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ మిలియన్స్ ఆఫ్ యంగ్స్టర్స్, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. వారికి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తు కూడా వారు క్రీడారంగంతో ముడిపడి ఉంటానని చెప్పినందుకు, మరింత మంది క్రీడాకారుల్ని, ఛాంపియన్లను తయారు చేస్తానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీనివాస్ గౌడ్ గారికి ముఖ్యంగా ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. థ్యాంక్ యూ. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి సానియా మీర్జా ఈరోజు ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ స్థాయి గుర్తించి నెంబర్ వన్ స్థానంలో కొన్ని సంవత్సరాలుండి అనేక అవార్డులు పొంది తెలంగాణకి ఖ్యాతి తెచ్చినటువంటి క్రీడాకారిణి సానియా మీర్జా. ఆ రోజు సానియా మీర్జా ఆడిన సందర్భంలో చాలా మంది క్రీడాకారులు, ముఖ్యంగా మహిళలు, మనం కూడా ఆడితే రాగలుగుతాం, కుటుంబ వాళ్ళు కూడా అత్యధిక ఉన్నత స్థానానికి రాగలుగుతాం అని చెప్పి ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి సానియా మీర్జా ఈరోజు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది ఈరోజు క్రీడాకారులు తయారయ్యారు. సానియా మీర్జా చివరి మ్యాచ్ చూడడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సానియా భారతీయ క్రీడారంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని పలువురు పేర్కొన్నారు. సానియా మీర్జా ఆఖరి జో సెండ్ ఆఫ్ ఫేర్వెల్ మ్యాచ్ యహాన్ హైదరాబాద్ మే అరేంజ్ కియా, ఇస్కే లియే మే ఆయా హూ. ముజే అచ్చా లగా కి ఇత్నే లోగ్ ఆయే ఔర్ సానియా మీర్జా సిర్ఫ్ భారతీయ టెన్నిస్ కే లియే నహీ, పూరా భారతీయ ఖేల్ కే లియే భీ బహుత్ బడా ఇన్స్పిరేషన్ హై. और इनके वजह से कई जो हमारे न्यू जनरेशन्स के बच्चे हैं वो और भी खेल कूद में आगे बढ़ेंगे. इसलिए मैं पूर्व में स्पोर्ट्स मिनिस्टर रहा हूं और सानिया के साथ टच में रहता हूं, तो पर्सनल इनविटेशन में ये मोमेंट शेयर करने के लिए आया. मुझे अच्छा लगा. मैं उनका भविष्य के लिए, सानिया मिर्जा का फ्यूचर एंडेवर के लिए मैं शुभकामनाएं देना चाहता हूँ. वेरी सिंपल एंड आई थिंक do something for the tennis in India because still there is no replacement for Sanya. Let us hope somebody will come up like Sanya in the future, near future. It's a very happy day actually, but I know people would want her to continue to play more, but I think every career has to end. I think she's taken the right decision and we all wish her the best and we are always there for her. Okay. Glorious event for Sanya after a glorious career. Very happy to be a part of this and big thanks to KTR Garu and the Telangana government for having me. Love coming back for these events and I want to wish Sanya all the best for her. Sayantram vo private hotel lo jarigina red carpet event gala dinner ku kendra mantri Kiran Rijiju paluvuru sini pramukhulu hazirayyaru.